వాలంటీర్లు చేసిన ఆందోళన వాళ్ళు వ్యక్తం చేసిన ఆవేదనకు ప్రతిఫలం దక్కే అవకాశం ఉందా? ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది వాలంటీర్ల విషయంలో? ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పడానికి వీల్లేదు, వాళ్ళకి ముందుగానే ఇంక్రిమెంట్లు లేదంటే బోనస్లు లేదంటే ఈఎస్ఐలు పిఎఫ్లు ఇవన్నీ ఇస్తామని కూడా ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు ప్రభుత్వం. 5000 రూపాయల కనీస గౌరవ వేతనంతోనే పని చేస్తాము అనే ఒప్పందంతోనే చాలామంది వాలంటీర్లుగా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లు తెర మీదకు తీసుకొచ్చిన వాళ్ళ అభ్యర్థన ఏదైతే ఉందో, వాళ్ళ నివేదన ఏదైతే ఉందో, దాని మీద ప్రభుత్వం స్పందించబోతోంది అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. అయితే ఆ స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలామంది కొంతమంది పరిశీలకులు చెబుతున్న మాట ఏంటి అంటే, ఒకవేళ వాలంటీర్లు గనక వాళ్ళు ఇలాగా వ్యతిరేకత వ్యక్తం చేస్తే, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ అయితే వ్యతిరేకత వ్యక్తం చేయలేదు, కొంతమంది చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు, కొంతమంది అయితే కనుక మాకు సరైన వేతనం ఇవ్వకపోతే కనుక మేము విధులకు హాజరు కాము వచ్చే నెల నుంచి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అభ్యర్థించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎవరి ఆవేదన వాళ్ళది? వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో వాళ్ళ జీతాలు పెంచే ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రస్తుతం ప్రధానంగా ఒక శుభవార్త చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. కొన్ని వేల మందికి ఉపాధి కలిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఓకే, వాళ్ళకి వర్క్ పెరుగుతున్నా, వాళ్ళకి బర్డెన్ పెరుగుతున్నా, వాళ్ళకి పని భారం పెరుగుతున్నా సరే, ఇప్పటివరకు మొదటి నుంచి అదే 5000 రూపాయలకు పనిచేశారు, కానీ రోజు రోజుకి వాళ్ళ మీద పని భారం పెరగడం, ఒత్తిడి పెరగడం, ప్రతిదానికి వాలంటీర్ కీలకం అనేది ఇక్కడ కనిపించిన నేపథ్యంలో ఆ వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యవస్థని రద్దు చేసే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కనీస గౌరవ వేతనం విషయంలో ప్రభుత్వం పునరాలోచించే పనిలో పడింది. ఆల్రెడీ గతంలోనే ఒక ప్రకటన, అనధికారిక ప్రకటన వచ్చింది 5000 రూపాయలను 7000 చేస్తామని. ఎప్పుడైతే ఇప్పుడు రేషన్ డీలర్లకు సంబంధించి, రేషన్ డెలివరీ వాహనాలకు సంబంధించి వాళ్ళ జీతాలు పెంచారో, ఈ నేపథ్యంలోనే వీళ్ళ డిమాండ్ ఊపందుకుంది, రోడ్ ఎక్కే వరకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే 5000 రూపాయల నుంచి 7000 లేదంటే 9000 వరకు చేయాలా లేదంటే 10000 వాళ్ళకి ఇవ్వాలా అనే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే, అది ఒక 2-3 రోజుల్లో ఒక కీలక ప్రకటన ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపే వాళ్ళ జీతాలకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూద్దాం ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అనేది. అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.